హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టైం అప్డేట్ వస్తుంటే దానివల్ల మీరు నా ఏ అప్డేట్ మిస్ కారు. ఫ్రెండ్స్, మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. స్క్రీన్ మీద ఇన్స్టాగ్రామ్ ఐడి కనబడుతుంది, కింద డిస్క్రిప్షన్ ఆల్రెడీ లింక్ కూడా ఇచ్చాను. తప్పకుండా ఫాలో అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ మా దగ్గర ఉన్నాయి. ప్రతి పోస్ట్ కింద ప్రైజ్ ఉంటుంది, ప్రతి ప్రైజ్ కింద నా నెంబర్ ఉంటుంది, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మాట్లాడుకున్న టాపిక్ చాలా సింపుల్ టాపిక్ అండి, కాకపోతే చాలామంది ఇదే పెద్ద ఇష్యూ అనుకుని టెన్షన్ పడుతుంటారు. సో దయచేసి నా సైడ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, టెన్షన్ పడమాకండి, చాలా సింపుల్ విషయం ఇది, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్ విషయం తేల్చాలంటే, ఇప్పుడు మనం దాదాపు ఇయర్ క్రాపింగ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, అంటే ఇయర్ కటింగ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అసలు ఇయర్ కటింగ్ దేని దేనికి చేస్తారు? ఫస్ట్ చేసే డావర్ మ్యాన్కి, బాక్సర్కి, గ్రేడెన్కి, పిట్బుల్కి, అమెరికన్ బులికి, క్యాన్ కోర్సుకి, వీటికి ఇయర్ క్రాపింగ్ చేస్తారన్నమాట. అంటే ఇయర్ కటింగ్, చెవులు అనేది పుట్టకతో ఏ బ్రీడ్కి ఉంచామండి. ఇది ఫ్యాక్ట్. అందరూ అనుకుంటారంటే చెవులు పుట్టకతో నుంచుంటే వాటి రేట్ ఎక్కువ అనుకుంటారు, కానీ అలా ఏమి ఉండదండి. పుట్టకతో దేనికి చెవులు నుంచో, అన్నింటికి చెవులు నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, వీడియోలు చూస్తున్నారు కదా డావర్ మ్యాన్, చెవులు నార్మల్ ఉంటాయి. పుట్టంగానే ఇయర్ క్రాపింగ్ ఎవరు చెప్పారు, అంటే ఇయర్ కటింగ్ పుట్టంగానే ఎవరు చెప్పారు? అలాగే పుట్టంగానే నుంచో, ఈవెన్ దో జర్మన్ షెఫర్డ్కైనా సరే అండి, చెవులు పుట్టంగానే దేనికి నుంచోవండి? దాదాపు 2-3 మంత్స్ టైం పడుతుంది. పుట్టకతో దాని బ్లడ్లో చెవులు నుంచునే, అంటే చెవులు నార్మల్గా స్టాండ్ అయ్యే లుకింగ్ దేనికి అని ఉండిద్ది అంటే, అది జర్మన్ షెఫర్డ్కి, బెల్జియంస్ కండి. మిగతా బ్రీడ్స్ అన్నిటికి చెవులు మనం క్రాపింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు ముద్దలో ఉంచే రాజపాలెం అంటే భయపడుతుంటుంది, అంటే వాటి బ్లడ్లో ఉంటుంది చెవులు నుంచోవటం. జర్మన్ షెఫర్డ్కి, బెల్జియంస్, ఇవన్నీ ఒకటే అండి. కానీ డావర్ మ్యాను, బాక్సరు, గ్రేడెన్ను, పిట్బులు, అమెరికన్ బుల్లి, క్యాన్ కోర్సు, వీటికి మాత్రం మనం క్రాపింగ్ చేయించుకోవాలి. ఆ క్రాపింగ్ టైం కూడా ఎప్పుడంటే, డాగ్కి 3 మంత్స్ ఏజ్ వచ్చింది, అంటే 3.5 మంత్స్ ఏజ్ వచ్చినప్పుడు లేదా 4 మంత్స్ అప్పుడు ఇయర్ క్రాపింగ్ చేయించుకోవాలి. ఆ ఇయర్ క్రాపింగ్ కూడా అప్పుడే ఎందుకు చేయించుకోవాలి చెప్తా వినండి. ఇప్పుడు 1 మంత్ చేయాలనుకోండి, 1 మంత్ చేయలేం. ఎందుకంటే 1 మంత్కి చిన్న చిన్న చెవులు కాబట్టి మనకి ఎలా కట్ చేయాలో తెలియదు. అది 3 మంత్స్ 4 మంత్స్ అనుకోండి, చెవులు పర్ఫెక్ట్ అర్థం అయిపోద్ది ఎంత సైజులో ఉందని. దాన్ని బట్టి ఒక పర్ఫెక్షనిస్ట్, అంటే మంచి పర్ఫెక్ట్గా ఇయర్ క్రాపింగ్ చేసే ఓడి దగ్గరికి వెళ్తే బాగా చేస్తారండి. నాకు తెలిసి నేను చేయించినంతవరకు మంచి పర్ఫెక్షనిస్ట్, అంటే మంచి నెంబర్ అని చేసే వాళ్ళు ఎవరంటే, నేను చూసిన వాళ్ళు హైదరాబాద్లో విజయవాడలో అండి. విజయవాడ అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ క్లినిక్ ఉంది, వాళ్ళు సూపర్ చేస్తారు. హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా సరే, మన జూబ్లీ హిల్ సైడ్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే నెంబర్ వన్ చేస్తారండి. ఇది గమనించుకోండి. ఇప్పుడు టెయిల్ డోకింగ్, అంటే టెయిల్ కటింగ్ ఎప్పుడు చేస్తారు? పుట్టిన సెకండే చేస్తారండి. ఇది చాలామంది ఏం చేస్తారంటే 1 మంత్కి 2 మంత్స్కి అలా చేపిస్తూ ఉంటారు. అలా చేయమాకండి, ఎందుకంటే పెయిన్ అనేది తట్టుకోలేదు. ఆ పెయిన్ తట్టుకోలేక ఒకసారి ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్ కోసం చిన్న ఖర్చు ఉండదు మీకు. ఏదో టెయిల్ కటింగ్ చేయాలని చేపిస్తారు, అది 1 మంత్ తర్వాత కాడి నుంచి మీకు మంచి నరకం చూపిస్తుంది. 1 మంత్కి మీరు కనుక టెయిల్ కట్ చేస్తే, పుట్టంగానే సెకండే చేపేయాలి టెయిల్ కటింగ్ అనేది. అంటే అనుభవం వాళ్ళు చేస్తారనుకోండి, అది పెద్ద ఇబ్బంది లేదు. అనుభవం వాళ్ళు పుట్టంగానే సెకండేనే టెయిల్ కట్ చేస్తారు. కానీ ఇయర్ క్రాపింగ్ మాత్రం 3rd మంత్ నుంచి 4th మంత్ మనం ఇయర్ క్రాపింగ్ అని చేయించుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ లుకింగ్ ఉంది. ఇప్పుడు చూడండి గ్రేడెన్ ఎంత మంచి లుకింగ్ ఉందో, అదే ఇయర్ క్రాపింగ్ చేయకపోతే ఎలా ఉండిద్ది? ఇలా ఉండిద్ది ఆ వన లుకింగ్ ఉందా? అసలు లుకింగ్ అనేది ఉండదండి, ఏం బాగదు ఇయర్ క్రాపింగ్ చేయకపోతే. అందుకే 3rd మంత్ నుంచి 4th మంత్లో చేయించుకుంటేనే మంచి లుకింగ్ ఉంటుంది. ఇక నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, టెయిల్ కటింగ్ అనేది పుట్టిన సెకండ్ డేనే టెయిల్ కటింగ్ అయిపోతుంది. ఇంకా ఇయర్ క్రాపింగ్ అనేది 3rd మంత్ 4th మంత్లో సింపుల్గా అయిపోతుంది. అప్పుడు మీ డాగ్ మంచి లుక్ ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది పడరు. ఎవరైనా ఇంటికి వచ్చిన సరే డాగ్ బాగుంది, అబ్బా డాగ్ సూపర్గా ఉంది, ఇయర్ క్రాపింగ్ ఎప్పటి చెప్పారు అనే మంచిగా అడుగుతారు. అప్పుడు మీకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, మీకు కొంచెం ప్రౌడ్గా ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా, మీకు నా వీడియో నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా డావర్ మ్యాన్ లవర్స్ కానీ, రాడ్లర్ లవర్స్ కానీ, మీకు ఇయర్ క్రాపింగ్ టెయిల్ క్రాపింగ్ ఇవన్నీ చేయించుకుందాం అనుకుంటే నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.